సుజనా చౌదరిలో ఊహించని చేంజ్ రీజన్ అదేనా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఎన్నిసార్లు యూజ్ చేసినా వెగటవేయని సామెత ఇది. దాన్ని పలుచన చేయడానికి ఏ పొలిటీషియన్ ఇష్టపడడం లేదు. అలానే ఎంపీ సుజనా చౌదరి ఊహించని విధంగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. పనిలో పనిగా సహచరుల మెడలో కాషాయ కండువా వేయించి చంద్రబాబుకు ఓ రేంజ్ షాక్ ఇచ్చారు. అయితే పార్టీ మారిన దగ్గర నుంచి సుజనాలో చేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఆయన టీడీపీలో ఉన్నా కూడా ఎన్నికల సమయాల్లో తప్ప పెద్ద యాక్టివ్గా కనిపించేవారు కాదు. ఫైనాన్షియల్గా పార్టీకి తోడ్పాటును అందించడం, అందుకు రిటర్న్గా ప్రతిఫలం పొందడం అప్పట్లో ఆయన స్టైల్. అలానే అప్పుడప్పుడు పార్టీ కోసం ట్రబుల్ షూటర్గా వ్యవహరించి కీలక సమయాల్లో వార్తల్లో నిలిచేవారు. అంతేకాని పార్టీ కండువా భుజాన వేసుకుని జెండాకర పట్టుకొని కష్టపడ్డ సందర్భాలు మాత్రం చాలా రేర్. కానీ ఇప్పుడు సుజనా చౌదరి పూర్తిగా మారిపోయారు. బయటకు వస్తే చాలు మెడలో కాషాయ కండువా దర్శనమిస్తోంది. ఇక ప్రెస్ మీట్స్, పబ్లిక్ ఫంక్షన్స్ సరేసరి. ఇక ర్యాలీలలో ఏకంగా జెండా కర్రనే భుజాన వేసుకుని బయలుదేరుతున్నారు. అంతేకాదు పార్టీ సభ్యత్వాలను కూడా దగ్గరుని ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఆ కిటుకు అందరికీ తెలిసిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జాతీయ పార్టీ అయిన బీజేపీలో పదవులు దక్కాలంటే ఇంకా కష్టపడాలని లెక్చర్లు ఇస్తున్నారు. మామూలుగా అయితే బీజేపీలో సంఘ్ నుంచి వచ్చిన వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వారు ఒక డెడికేషన్తో పనిచేస్తారు. ప్రలోభాలకు ప్రభావాలకు లొంగరని బయట టాక్ ఉంది. అందుకే మెజారిటీ పదవుల్లో వారే ఉంటారు. ఇక అనివార్య పరిస్థితుల్లో రాజకీయాలను ప్రభావితం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే బీజేపీలో బయట వాళ్లకి పదవులు కేటాయిస్తారు. సుజనా చౌదరి తాను పార్టీ మారడమే కాదు, ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనం అయ్యేలా చక్రం తిప్పారు. ఇక రాజ్యసభలో అధికార బీజేపీ ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులు పాస్ అయ్యేందుకు కూడా సుజనా గేమ్ ప్లే చేశారని వార్తలు వినిపించాయి. ఆ రకంగా బీజేపీ పెద్దల నమ్మకం చూరగొన్నారు. ఈసారి మోదీ కేబినెట్ విస్తరణ చేపట్టినప్పుడు ఏపీ కోటాలో సుజనా మంత్రి పదవి ఆశించే లిస్టులో ఉన్నారట. అందుకే కొత్త రాజకీయానికి తెరలేపారని టాక్ నడుస్తోంది.